హాయ్ హలో అందరికీ నమస్తే సుపర్ణ లైఫ్ స్టైల్లో ఈరోజు మనం ఉమెన్స్ డే స్పెషల్గా క్యారెట్ ఖీర్ తయారు చేసుకోబోతున్నాం అందాన్ని ఆరోగ్యాన్ని పెంచే ఈ ఖీరు ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చక్కగా ఈ కీర్ తీసుకోవటం వల్ల అందం ఆరోగ్యంగా రెండుగా పెరుగుతాయి ఇంట్లో ఆడవాళ్ళు కనుక అందంగా ఆరోగ్యంగా ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ అందంగా ఆరోగ్యంగా ఉండేటట్లు చూస్తారు కదా ఇది వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కదా ముందుగా ఇవి తయారు చేసుకోవటానికి బాదం పప్పు జీడిపప్పు ఈ రెండింటినీ బాగా నానబెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ వరకు బాదం పప్పు నాని ఉబ్బితాయి కదా ఇలా ఇలా వచ్చినాయంటే బాగా నానిపోయినట్టే ఇప్పుడు జీడిపప్పులో నీళ్ళు తీసేసాము బాదం పప్పుని పొట్టు తీసి పెట్టుకున్నాం ఈ రెండు పక్కన పెట్టేసుకొని క్యారెట్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి పెట్టుకోవాలి ఇలా పీల్ చేసి పెట్టుకొని దీన్ని చక్కగా సన్నగా తురుముకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుమండి చక్కగా ఇది పక్కన పెట్టేసి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఇది వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవచ్చు ఏ ఉంటే వాటిని అన్నిటిని వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక నాలుగు ఐదు ఇలాచీలు మనం నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇది మిగిలిన క్యారెట్ వేగిపోయిన దానిలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసి బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసి కలుపుతూ ఉంటే చక్కగా చిక్కబడిపోతుంది ఇప్పుడు దీనికి సరిపోయేంత ఒక కప్పు బెల్లం వేసుకుందాం బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారైనా వేసుకున్నా బాగుంటుంది ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఛాయిస్ అనమాట చక్కగా అది వేసుకొని కలిపిన తర్వాత మన కీర్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీనిలో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డెకరేట్ చేసుకొని మరో ముఖ్య రహస్యం అందాన్ని పెంచడానికి కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది ఇంటర్నల్గా కానీ ఫేషియల్ వాటిల్లో కూడా వాడతారు కదా ఇది చక్కగా దీంతో డెకరేట్ చేసుకొని ఈ అందాన్ని ఆరోగ్యాన్ని పెంచే ఈ కీర్ని తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే షేర్ చేయండి